Hi friends, welcome back to our first impression beauty channel. Nee ee roju meeku smoky eye makeup gurinchi explain chestanu. Chudandi first vachesi tana eyebrows shape chestunnanu. So next tana eye makeup ki you know first vachesi tana skin color eye shadow use chestunnanandi. So eppudaina manam smoky eye makeup chesetappudu ala skin tone di manamu spread cheyali eye shadow. So ala ayipoyaka brown color mix chestunnanu chudandi, brown color toti eye shadow anedi nenu blend chestunnanu. So ila vastundi brown color. So chaala mandi smoky eye makeup ante chaala black eye shadow ne use chestu untaru, ala kaakunda manam ila brown color use chesi smoky eye makeup chesthe chaala baaguntundandi. So ila manamu brown color lo mix chestunnanu. Ippudu nenu black and brown mix chestunnanu. So ante black anedi chaala takku use chestunnanandi, ekkuva manam brown color e use chestunnanu. So ee smoky eye makeup anedi manaku receptions ki chaala baaguntundi. So party makeups ki, night makeups ki ee smoky eye makeup cheyochandi. Inka black dresses ela esukunnappudu kuda ee eye makeup anedi chaala chaala baaguntundi. So ippudu nenu black eye shadow anedi chinna small brush teesukoni nan corners ki shape chestunnanu. So ila manam corners shape chesukotam valla అక్కడ నీట్గా అనిపిస్తుంది. అండ్ స్టార్టింగ్లో కూడా లైట్గా బ్లెండ్ చేస్తున్నాను చూడండి, బ్లాక్ ఐ షాడోనే యూస్ చేస్తున్నానండి ఇక్కడైతే నేను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్రీస్ లైన్ ఉంటుంది కదా, క్రీస్ లైన్లో మిడిల్లో ఐబాల్లో నేను లైట్గా ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. సో ఫౌండేషన్ అప్లై చేయటం వల్ల ఐ మేకప్ అనేది పర్ఫెక్ట్ షేప్ తెలుస్తుందండి. సో ఇలా మనము లైట్గా ఫౌండేషన్ అప్లై చేయాలి, చేసేసి ఫింగర్తో స్ప్రెడ్ చేయాలి. ఇలా మనం ఫింగర్తో స్ప్రెడ్ చేశాక దానిపైన నేను హైలైటర్ యూస్ చేస్తున్నానండి. ఆ హైలైటర్ కూడా సిల్వర్ కలర్లో యూస్ చేస్తున్నాను. సో సిల్వర్ కలర్లో మనం ఫింగర్తో పెట్టచ్చండి. ఇది సిల్వర్ కలర్, మనకు ఐ షాడో ప్యాలెట్లో అన్ని కలర్స్ ఉంటాయండి. సో దాంట్లో మనం ఇది షిమ్మర్ హైలైటర్ అనేది మనకు సపరేట్గా కూడా దొరుకుతుంది, అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనము బ్లాక్స్ బ్లాక్ అండ్ బ్రౌన్ కార్నర్స్కి యూజ్ చేసి మిడిల్లో మనము కన్సీలర్ అప్లై చేశాక ఇలా మనం హైలైటర్ యూజ్ చేయటం వల్ల ఆ స్మోకీ ఐ మేకప్ అనేది చాలా చాలా బాగా కనిపిస్తుందండి. సో ఇలా మనం ఫింగర్ తోటి హైలైటర్ అనేది అప్లై చేస్తున్నాము. చేశాక కొద్దిగా మనం బ్రష్ తోటి బ్లెండ్ చేయాలి, ఎందుకంటే అది మరీ అన్యాచురల్గా ఉంటుంది. ఇలా మనం బ్లెండ్ చేయటం వల్ల న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం బ్లెండ్ చేయాలండి కార్నర్స్కి. అండ్ స్టార్టింగ్లో కూడా లైట్గా బ్లెండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ లైనర్ అప్లై చేస్తున్నానండి. ఐ లైనర్ మీరు ఏదైనా కూడా లాంగ్ లాస్టింగ్ ఐ లైనర్ యూస్ చేయండి. వాటర్ ప్రూఫ్ యూజ్ చేయటం వల్ల మనకు అది టీయర్స్ వచ్చినా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా నేను ఐ లైనర్ అనేది అప్లై చేస్తున్నాను. ఐ లైనర్ కూడా మీరు వింగ్ ఇవ్వండి, ఇస్తే మనకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఎక్స్టెన్షన్ ల్యాషెస్ అనేది అప్లై చేస్తున్నాను. చూడండి అవి కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తున్నాయి. అండ్ ఐబ్రోకి ఐ షాడోకి మిడిల్లో ఆ గ్యాప్లో మనం లైట్గా ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. అలా అప్లై చేయడం వల్ల మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అంటే ఐబ్రోకి ఐ షాడోకి మధ్యలో ఆ గ్యాప్ అనేది చాలా న్యాచురల్గా అనిపిస్తుంది ఇలా చేయటం వల్ల. సో ఇలా అప్లై చేసేసి మనం లైట్గా బ్లెండ్ చేసేసేయాలండి. అండ్ కార్నర్స్కి కూడా మీరు ఫౌండేషన్ని ఆ షేప్ ఎలా రావాలో ఆ షేప్ లాగా మీరు లైన్ డ్రా చేసేసుకుని స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజల్ అప్లై చేస్తున్నాను. సో కాజల్ కూడా మీరు లాంగ్ లాస్టింగ్ కాజల్ అనేది యూజ్ చేయండి స్ప్రెడ్ అవ్వకుండా. మీరు ఫస్ట్ వచ్చేసి ఇన్లైన్ అప్లై చేసుకున్నాక అవుట్లైన్ అనేది
మీరు పెట్టేసేయాలి. అలా అవుట్లైన్ పెట్టడం వల్ల మనకు ఐ మేకప్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. ఇది స్మోకీ ఐ మేకప్ కాబట్టి మనం అవుట్లైన్ అనేది కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన నేను బ్లూ కలర్లో ఐ లైనర్ అప్లై చేస్తున్నాను. ఇలా బ్లూ కలర్ ఐ లైనర్ వల్ల మీకు ఇంకా హైలైట్గా కనిపిస్తుందండి ఐ మేకప్ అనేది. సో అంటే వాళ్ళ డ్రెస్లో ఇంకేదైనా కలర్స్ ఉన్నా కూడా, గ్రీన్ ఉన్నా ఇంకా ఏదైనా కలర్స్ ఉంటే ఆ కలర్ మీరు హైలైటెడ్గా ఐ లైనర్ హైలైటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఓన్లీ బ్లాక్ అండ్ సిల్వర్ ఏముంటే సిల్వర్ హైలైటెడ్గా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి ఐ లైనర్ని. సో ఈ విధంగా మనం ఐ మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఐ స్టార్ట్ చేస్తున్నాను. సో సెకండ్ ఐ కూడా సేమ్ అలానే చేస్తున్నాను అండి, బ్లాక్ అండ్ బ్రౌన్ మిక్స్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, బెల్లో ఆల్ క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూడండి, ఇది సెకండ్ ఐ మేకప్ కూడా మనము ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందండి. మీరు బిగినర్స్ అయితే మీరు ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ ఉంటుందండి, అలా ప్లాస్టర్ వేసుకొని కూడా మీరు ఐ మేకప్ వేసుకోవచ్చు. సో ఇంకా అవసరం లేదు మాకు ప్రాక్టీస్ అయింది అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా వేసేసుకోండి. సో సేమ్ నేను ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. సో ఆ ఫౌండేషన్ పైన కూడా మనము బ్లెండ్ చేయాలండి. అలా బ్లెండ్ చేయటం వల్ల న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. దానిపైన నేను హైలైటర్ అప్లై చేస్తున్నాను.
ఓకే ఇక్కడ కూడా కార్నర్స్లో లైట్గా హైలైటర్ అప్లై చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఐ మేకప్ అనేది స్మోకీ ఐ మేకప్ ఈ విధంగా చేయండి. మీరు బిగినర్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.